ఎవరికైతే అధికారం ఏ కారణాలతో వచ్చిందో, అధికారం రావటానికి కారణమైన వ్యక్తులు ఎవరో, అధికారం రావటానికి తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో చేసిన పోరాటాలు ఏంటో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. దానికి ప్రత్యేకంగా పోస్ట్ మార్టం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎవరెవరైతే మంత్రుల ఇళ్ల మీదకి వెళ్ళి గొడవలు చేస్తున్నారో, మంత్రుల ఇళ్ల దగ్గరికి వెళ్ళి తొడలు కొడుతున్నారో, ఎవరైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేతులు ఎరక్కొడుతున్నారో, ఎవరైతే అందరినీ అరెస్ట్ చేసి లోపలేస్తామంటున్నారో, ఎవరెవరైతే మీసాలు మెలేసి పలుగులు పారలు తీసుకొని వెళ్ళి మాజీ ఎమ్మెల్యేల ఇళ్ల మీద, మాజీ మంత్రుల ఇళ్ల మీద గొడవలు చేస్తున్నారో, వీళ్ళు ఎవ్వరూ ప్రజాక్షేత్రంలో 2019 నుంచి లేరు. దయచేసి తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలు, ఈరోజు సోషల్ మీడియాలో విర్రవీగిపోతున్నటువంటి కార్యకర్తలు, ఈరోజు ఇళ్ల మీద పడి నానా యాగీ చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, దయచేసి ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ని ఇలాంటి దాడులకి, ప్రతిదాడులకి వాడద్దు అని మేము వినయపూర్వకంగా మీకు అప్పీల్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు దాడులు చేస్తున్నటువంటి సోకాల్డ్ తెలుగుదేశం పార్టీ నాయకులు 2019 నుంచి కనీసం గత ప్రభుత్వాన్ని ఒక్క మాట కూడా ప్రశ్నించలేక మంచాల కింద దాక్కున్నటువంటి గొప్ప నాయకులు వీళ్ళంతా. ఈరోజు టీవీ డిబేట్లో రంకెలేసి అరుస్తున్నటువంటి నాయకులందరూ కూడా కనీసం గత ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వం చేసినటువంటి అమానుష చర్యలని ఫేస్బుక్లో కామెంట్ పెడితేనే తీసుకుని వెళ్ళి లోపలేసిన సందర్భాల్లో ఇది ఏంటి అని మాట్లాడినటువంటి నాయకులు కూడా ఎవ్వరూ లేరు. కానీ ఈరోజు అధికారం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా అధికార పార్టీ యొక్క అండదండలు చూసుకొని చాలా గొప్పగా దాడులు చేస్తాము అని మాట్లాడుతున్నారు. నేను జై భీమ్రావు భారత్ పార్టీగా మా పార్టీ తరపు నుంచి నేను ప్రభుత్వానికి ఒకటే అప్పీల్ చేస్తున్నా. రాష్ట్ర ప్రజలు అద్భుతమైనటువంటి మెజారిటీ ఇచ్చారు. మీరు 237,000 కోట్ల డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ద్వారా ప్రజల అకౌంట్లో వేసినటువంటి గత ప్రభుత్వాన్ని ఓడించి 11 సీట్లకే పరిమితం చేయటంలో కారణాలు ఏంటి అనేది ఒక్కసారి మీరు విశ్లేషణ చేసుకోమని కోరుతున్నాను.